తిరిగిన ఆయన బైబిల్ అధ్యయన తరగతులలో ఈ 2017 ఐదవ వార్షిక బైబిల్ అధ్యయన తరగతులలో మొదటి రోజులోనైనా మీ ఉన్నతమైన మాటలను నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు నాయన నీ కుమారుని ద్వారా విన్న మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ 6 దినములు కూడా నాయన ఏ పాఠాలైతే నాయన కరపత్రంలో ముద్రించబడి ఉన్నాయో ప్రతి పాఠం విషయంలో కూడా నాయన శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వినుచున్న మీ పిల్లలను కూడా స్థిరపరిచి చెప్పన ఇంటున్న నీ దాసులైన మా అందరికీ మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ మొదటి రోజు 2వ క్లాసు మనం వినబోయే పాఠం ప్రతిష్ఠితలోని పరమార్థం. ప్రతిష్ట అనగానే చాలాసార్లు ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటున్నప్పుడు వింటుంటాం. అది దేవుని కోసం ప్రతిష్ఠించబడింది అని, ఇది దేవుని కొరకు అని, ఇలా కొన్ని మాటలు సమాజంలో వాడుతూ ఉండడం అనేది మనం చూస్తుంటాం. ప్రియులారా, అసలు ప్రతిష్ట అనేది ఎందుకు చేయాలి? దానిలో ఉండున్న పరమార్థం ఏంటి? దానిని గురించిన పూర్వపరాలలోకి మనము వెళ్ళి ఆలోచించగలిగితే, దీని వెనకాల ఉన్న భావం ఏంటో, దానిని గురించిన దేవుని ఆలోచన ఏంటో, అలా ప్రతిష్ఠింపబడిన దానిని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, తన గ్రంథంలో ఉన్న ఎన్నో మాటలను ఈరోజు పరిశీలనాత్మకంగా మనం ఆలోచించాలి. ప్రతిష్ట అనే పదానికి ఉన్న ఒక అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుట లేదా సమర్పించుట. కంప్లీట్గా ఒక ప్రత్యేకమైన పని కోసము దానిని సమర్పించడం లేక ప్రత్యేకించడం, దీనిని ప్రతిష్ట అనే మాటతో బైబిల్లో వివరించబడింది. ప్రియులారా, కొన్ని ప్రతిష్టల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఏ అంటే, ఒక గృహాన్ని నూతన ఇల్లును మనం నిర్మించుకున్న తర్వాత బంధువులందరికీ స్నేహితులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఇదిగో ఈరోజు మా ఇల్లు యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమం ఉందండి, మీరందరూ రావాలి మీ కుటుంబ సమేతంగా అని, ఇలా కొన్ని ప్రతిష్టల గురించి మనం ఆలోచించగలిగితే, గృహ ప్రతిష్ట అనే కార్యక్రమాన్ని మనం ఒకవేళ ఆలోచించగలిగితే, అప్పటి వరకు ఇల్లు నిర్మించబడుతుంది, ఆ నిర్మించబడుతున్న ఇంట్లో ఎవరెవరో పనిచేస్తుంటారు, ఆ ఇల్లు సంపూర్ణంగా పని ముగించేంత వరకు ఆ పని చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా ఉంటారు, చిందరవందరంగా ఉంటుంది, చెప్పులు వేసుకుని తిరుగుతుంటాడు ఎన్నో. కానీ గృహ ప్రతిష్ట చేసే టైం వచ్చేసరికి ఇల్లును ఎంతో పరిశుభ్రంగా ఉంచి దానిని నీట్గా చేసిన తర్వాత ఇక ఆ గృహములో ఎవరైతే మనం ఉండాలని దాన్ని కట్టుకున్నామో, మనకు అనుగుణంగా ఉండడానికి సంపూర్ణంగా ఇల్లు నిర్మించబడిన తర్వాత దానిని ప్రతిష్ఠిస్తుంటాము. అప్పుడు ఆ ఇంట్లో ఏమి ఉండాలో అవే ఉంటాయి, ఏవి ఉండకూడదో అప్పటి నుంచి అవి ఉండడానికి వీలు లేదు. చూడండి ప్రేమన దేవుని వారలారా, ఇల్లు ప్రతిష్ఠిస్తున్నామంటే దేనికోసం అంటే అది మనము ఉండడానికి. అంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నామో దాన్ని ప్రతిష్ఠించామంటే ఇక ఎప్పుడు ఈ ఇంట్లో ఉండాలి అని, అది మన కోసం. అలాగే ఇంకా మనం చూడగలిగితే, మరి ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో దేవుని పని కోసం ఒక దేవాలయాన్ని నిర్మించినప్పుడు
ఏమండి, ఈరోజు మా దేవాలయ ప్రతిష్ట ఉంది, మీరందరూ కూడా రావాలి. దేవాలయ ప్రతిష్ట, ఈ మాటకు సంబంధించిన సందర్భం కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం ఒకరు, మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయము. చాలండి, అప్పటికి దేవాలయము పడగొట్టబడి ఎంతో నష్టం జరిగింది. రెండవసారి పునర్నిర్మాణమైన దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తున్నారు. మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించడం ఏంటి అంటే, ఇక అప్పటి నుంచి దేవాలయములో దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరగాలి. మరి అప్పటి వరకు ఏమైపోయింది అంటే, మందిరము పాడైన తర్వాత ఇక దేవాలయములో దేవుని కోసం ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. మళ్ళీ యూదులు వచ్చిన తర్వాత ఇదిగో దేవాలయాన్ని నిర్మించి దానిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇది యెజ్రా గారి నాయకత్వంలో జరుగుతుంది, అనగా దేవాలయ ప్రతిష్ట. ఇప్పుడు దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అంటే, ఇక ఆ ఆలయములో ఇక నిషిద్ధమైనది, దేవునికి ఇష్టము లేనిది ఏది కూడా ఆ మందిరములో ఉండడానికి వీల్లేదు. ఏ కార్యక్రమాల చేత దేవుని ఆలయములో కార్యక్రమాలు జరగాలో ఆ ఆలయములో ఆ వస్తువులు ఉండాలి. అక్కడ దేవునికి సంబంధించిన కార్యక్రమాలే అక్కడ ఉండాలి, జరగాలి. కనుక దేవాలయ ప్రతిష్ట అనగా అప్పటి నుంచి దేవుని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ రోజు నుంచి దేవుని కార్యక్రమాలు ఈ మందిరంలో జరగాలి అనగా ఒక ప్రత్యేకమైన పని కోసము, ఒక ప్రత్యేకమైన దానికోసము ఏర్పాటు చేయబడింది. ఇది దేవుని మందిరం అంటే ఏముండాలి? దేవుని గురించిన కార్యక్రమాలు ఎందులో ఉంటాయి? దేవుని గురించిన కార్యక్రమాలు, ఆలోచనలు. అందుకే దేవాలయం చూడగానే ముందు జ్ఞాపకం వచ్చేది ఎవరు? దేవుడు. దేవుని కోసం ఇది, దేవుని కోసం దేవాలయ ప్రతిష్ట అనగా దేవుడు ఉండే చోటు అని ఒక ఆలోచనతో కూడుకున్న భావం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ దేవాలయములో దేవుడు ఉండాలి, లేదా దేవుని కార్యక్రమాలు మాత్రమే జరగాలి. దేవాలయ ప్రతిష్ట. ఇంకా మనము వెళ్ళి ఆలోచించగలిగితే, ఈ పాత నిబంధన కాలంలో కూడా కొన్ని ప్రతిష్టలను చేసేవారండి. జంతువులను కూడా దేవునికి ప్రతిష్ఠించేవారు. జంతువుల ప్రతిష్ట, ఈ మాట కూడా మనం చూడగలిగితే నిర్గమ కాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి ఒకసారి. 2వ వచనం 13వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, నాకు ప్రతిష్ఠించుము అనగా జంతువుల ప్రతిష్ట. ఇక జంతువులను దేవునికి ప్రతిష్ఠిస్తున్నామంటే, అప్పటి వరకు వారి దగ్గర ఉన్న జంతువులు, మిగిలిన జంతువులు ఎలాగైతే పని కోసం వాడుతున్నారో, దేవునికి ప్రతిష్ఠించిన ఆ జంతువులను వాళ్ళ అవసరాల కోసం వాడుకోకూడదు. ఎస్పెషల్లీ గాడ్, అనగా దేవుని కోసమే అది ప్రత్యేకించబడింది. కనుక మన పనులలో దేని పనులు, ఏ కార్యక్రమాలలో దానిని వాడకూడదు అంటాడు దేవుడు. అది నాది, నాది అంటున్నాడంటే అది ఆయన కోసమే, ఇంకా వేరే దాని కోసం వాడడానికి వీల్లేదు. ఒకవేళ అవసరం ఉన్నదని ముట్టుకోకూడదు. మనం కూడా కొన్నిసార్లు ఏదైనా దేవునికి ఇవ్వాలనుకుంటున్నప్పుడు, గ్రామాల్లో ఉన్నవారు కొంతమంది దేవుని పిల్లలు, ఏదైనా వాళ్ళ పంటలో కానీ ఇంకేదైనా దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు, ఇది దేవునికి ప్రక్కన పెట్టేసామండి, ఇది దేవుని కోసమే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఏదైనా సమస్య వచ్చినా కూడా, ఇది ఉంది కదా ప్రస్తుతం, ఇది మనం వాడుకుంటే బాగుంటుందంటే, లేదు లేదు లేదు, అది ఎవరి కోసము? దేవుని కోసం. నేను ముందే దేవునికి ఇచ్చేసాను, ఇప్పుడు దాన్ని నేను వాడుకోకూడదు, అది దేవునికి అక్కడ ఇవ్వాలి మందిరంలో. అనగా జంతువుల ప్రతిష్ట. దేవుడు కూడా
ఇస్రాయేలులో ఉంటున్న ప్రథమ సంతతిని ఒకప్పుడు ఐగుప్తులో ఆ భయంకరమైన తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు చేత వారిని కాపాడుకున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అప్పటి నుంచి ఇదిగో తొలుచూలుగా ఉంటున్న మీ మగపిల్లలందరినీ లేదా తొలుచూలు జంతువులు ఉంటున్న ప్రతి దానిని నాకు ప్రతిష్ఠింపవలను అన్నాడు. అనగా జంతువుల యొక్క ప్రతిష్ట, ఇది కూడా దేవునికి అన్నారంటే ఇక దేవుని కోసమే. లేదా ఒక ప్రత్యేకమైన పని కోసం మనం కేటాయించామనుకోండి, అది ఆ పని కోసమే. ఈ మాట దానికి సంపూర్ణమైన భావాన్ని తెలియజేస్తుంది ప్రియమైన వారలారా. ఇక మనం చూడగలిగితే వస్తువుల ప్రతిష్ట అన్నాడు, వస్తువుల ప్రతిష్ట అది కూడా మనం చూడగలిగితే ఇదే నిర్గమ కాండము 28వ అధ్యాయము 4వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. పతకము ఎఫోదు నిలువుటంగి విచిత్రమున చొక్కాయు కాగా పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారుని సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ఇదిగో ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను అన్నాడు. అనక వస్త్రాలలో కూడా కొన్ని ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు వాటిని ప్రతిష్ఠించమన్నాడు. ఇగో ఇవి ప్రతిష్ఠితమైన వస్త్రములు అంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తులు ధరించడానికి ఏర్పాటు చేయబడినవి కనుక వాటిని కుట్టే విధానము, వాటికి ఏమేమి అమర్చవలను, ఎలా కుట్టాలి, దేనితో కుట్టాలి, ఏ కలర్ ఉండాలి, ఏ రంగు ఉండాలి, ఒక స్పెషల్గా కనబడుతుంది, ఒక స్పెషల్గా. ఎందుకంటే ఇవి ప్రతిష్ఠిత వస్త్రములు, అనగా దేవుడి కోసము ఇదిగో జంతువులను ప్రతిష్ఠిస్తున్నారు, దేవాలయ ప్రతిష్ట, వస్తువుల ప్రతిష్ట అన్నాడు. వస్తువులు కూడా అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇంకా పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో ఉంటున్న గంగారము కానీ ధూపవేదిక కానీ పీఠము కానీ వీటన్నిటినీ నువ్వు ప్రతిష్ఠించు అంటాడు. ప్రతిష్ఠించు ఎందుకు అంటే ఇవి దేవుని మందిరములో ఉన్నవి గనక ఇవన్నీ కూడా పరిశుద్ధము. వస్తువుల ప్రతిష్ట ఇలా మనం చూడగలిగితే ప్రియులారా మనుషుల ప్రతిష్ట కూడా బైబిల్లో రాయబడిందండి. మనుషులను కూడా ప్రతిష్ఠిస్తున్నారు లేదా మనుషులే ప్రతిష్ఠించుకోవడం. లేవియాకాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 28వ వచనం అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఒకసారి ఇది దేవునికి అని నువ్వు అన్నావంటే ఇక మళ్ళీ దాని విషయంలో నీ సొంత ఆలోచన ఉండకూడదు. అది దేవునికి ప్రతిష్ఠితం ఆ మాట అన్నావంటే అయిపోయినట్టుగా. నేను తొందరపడ్డానండి, సరిగా ఆలోచించలేదండి, ఆలోచించకుండా నేను నిర్ణయం తీసుకున్నానండి అనడానికి వీల్లేదు. నిజంగా పాత నిబంధనల్లో దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడండి. నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది వేదవాక్కుగా అయిపోతుంటుంది ప్రిలార. ఇంకా దేవునికి ఇవ్వబడిన ఆ వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఇగో మనుషులలో కానీ నా కొడుకును దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను లేక సమర్పిస్తున్నానని ఒక తల్లిదండ్రులు ఆ మాట అన్నారంటే ఇక అది వేదవాక్కుగా ఉండాల్సిందన్నట్టు. చూసారా మనుషుల ప్రతిష్ట. ఇంకా ఆ మాటకు సంబంధించిన పదాలను మనం చూడగలిగితే నిర్గమ కాండము 13వ అధ్యాయము 2వ వచనములో కూడా మాట ఉంది చూడండి ప్రియులారా. ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చాలండి. అనగా దేవుడు కోరుకుంటున్న వారు ఉన్నారు,
వారికి వారిగా ప్రతిష్ఠించుకున్న వారు కూడా ఉన్నారు. దేవుడేమో ప్రథమ సంతతిని నాకే అన్నట్టు దేవుడే చెప్తున్నాడు, కానీ కొన్ని సందర్భాలలో మనుషులే వారిని వారుగా ప్రతిష్ఠించుకోవడం, లేదా తల్లిదండ్రులు వారిని ప్రతిష్ఠించడం, ఇలా ఇగో చిన్నవాడిని కూడా ఇచ్చేస్తున్నా అన్నట్టుగా. ఒకడు ప్రతిష్ఠించుకుని ఏడలా అన్నాడు. ఒకడు అంటే ఒకసారి దేవుడికి అని అన్నామంటే ఇక కంప్లీట్గా అది దేవుని కోసమే అని ఈ భావం ప్రియులారా. ఈ ప్రతిష్ఠిత అనే పదానికి భావం ఏంటంటే ఇది దేవునికి అని ఉంటారు, దేవునికి లేదా మరో పనికి కోసం ఉపయోగిస్తున్నా, అదే ఆ పని కోసం ఉపయోగించాలి అనగా ఒక ప్రత్యేకమైన పని కోసము మనము కేటాయించడానికి ఏర్పాటు చేయబడింది అనగా దేవుని యొక్క పనిలో. ఆ తర్వాత దానిని గురించి మళ్ళీ ఏమైనా ఆలోచించి ఇద్దరిని తీసి మరొకటి పెడదాం, లేక ఈ జంతువుని దాన్ని నమ్ముదామంటే అసలు అందులో వేరే ఆలోచన లేదు. కానీ కొన్నిటికి ఎక్స్క్యూజ్ ఇచ్చాడు దేవుడు, అంటే మళ్ళీ మార్చుకునే అవకాశం జంతువులలో కొన్ని ఇచ్చాడు, మనుషుల్లో కొన్ని ఇచ్చాడు, కానీ అన్నింట్లో అలా లేదు ప్రియమైన వారలారా. కాబట్టి ఇలా మనం ఆలోచించగలిగితే ఇలా ప్రతిష్ఠిత అనే పదము ఇదిగో దేవాలయాన్ని గురించి, గృహాన్ని గురించి, వస్తువులను గురించి, ఏమండి మనుషులను గురించి, జంతువులను గురించి ఇలా ఆలోచిస్తున్నామంటే ఒక దానికి మనము దాన్ని కేటాయించాం ఎస్పెషల్గా, కానీ దానికోసం ఉపయోగపడాలి, దానికోసం ఉపయోగపడాలి. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అంటే కొంతకాలం అనేది ఉంటుంది పాత నిబంధనలో, ఆ కాలం వరకు అది ఉండాలనేది ఒక లిమిట్ ఉండేది. ఇలా మనం బాగా ఆలోచించగలిగితే కొంతకాలము తర్వాత దేవుడు తన ప్రజలైన వారిని, తన పిల్లలైన వారిని గురించి ఆలోచిస్తూ ప్రారంభములో లోకములో ఉన్న వారందరిలో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా నా కోసమే ఉండాలి అని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనను మనం చూడగలిగితే దేవుడు ప్రారంభములో ఎన్నుకున్న జనాంగము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. ఇప్పుడు లోకములో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎంతోమంది ప్రజలున్నారు, మరి వీరందరినీ దేవుడు వీరు నావారు అన్నట్టుగా చెప్పలేదండి. ప్రారంభములో మాత్రము మీరే నావారు అనగా లోకములో ఎన్నో తెగల ప్రజలు ఉండగా మీరు నాకు సొంతము అన్నట్టుగా ఇశ్రాయేలును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి ఆ మాటను, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనము 21వ వచనము చదవండి ప్రియులారా. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. చూసారా, నిన్ను ఏర్పరచుకొనెను తనకు స్వకీయమైన జనముగా, తనకు స్వకీయమైన జనముగా అనగా మీరు నాకు సొంతం, మీరు నాకే కావాలి, ఇంకా మరొకరికి ఏమండి మీరు ఉపయోగపడడానికి వీలేదు, అనగా మీరు నా కోసమే, మీరు నా కోసమే. దేవుడు ఇన్ని జనాంగాలలో ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ మీరు నా సొంతం, నా సొంతం అంటే అర్థం ఏంటి, నాకు సంతోషం కలిగించే విధంగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను, నా ద్వారా మీ ద్వారా నేను అనుకున్న సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, మీ ద్వారా నాకు ఆనందం కలగాలనుకుంటున్నాను, మీ ద్వారా నాకు సంతోషం కలగాలనుకుంటున్నాను, మీ ద్వారా నేను అనుకున్నది నెరవేర్చాలనుకుంటున్నాను. మీరు నా వారే అంటున్నాడంటే ఒక దారిని గురించి ఇది నాకే కావాలి, ఇది నాకు ఉపయోగకరంగా ఉండాలి అని అనుకుంటున్నామంటే ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం ప్రేమైన వారు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. అంటే దీని గురించిన ఆలోచన మనం ఆలోచించగలిగితే ప్రారంభములో దేవుడు ఈ ప్రజలను ఎన్నుకున్నప్పుడు వారితో అంటున్నాడు మీరు నాకే సొంతం, నాకే సొంతం, నేను అనుకున్నట్టుగా మీరు బ్రతకాలి, నేను అనుకున్నది జరిగించాలి, నా ద్వారా మీ ద్వారా నా ఇష్టము నెరవేరాలి, మీ ద్వారా నా కోరిక తీరాలి. నిజము ప్రేమన వారులరా,
కనుక ప్రారంభంలో ఎన్నో జనాంగాలు ఉన్నప్పుడు ఆ జనాంగాలలో నుండి ఒక ఇజ్రాయేల్ నుండి నా స్వాస్థ్యం అంటున్నాడంటే దేవుడు తన కోసం వారిని ప్రతిష్ఠించుకున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూడగలిగితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల ఈ సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూసారా, మీరే నాకు సొంతం అవుతారు. ఎప్పుడో తెలుసా, నేను అనుకున్న కండిషన్లో మీరు ఉంటూ బ్రతికినప్పుడు మీరు నాకు ఒక ప్రత్యేకమైన జనముగా ఉంటారు. నేను మిమ్మల్ని ఎలా చూపెడతానో తెలుసా, అనేక జనాంగాలకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మిమ్మల్ని నేను చూపెడతాను. ఆయన కోరుకుంటున్నాడు, ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు నా కోసం, మీరు నా కోసం. మరొక మాట కూడా చూడండి, ఇదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. చూసారా, మీరు నా ప్రజలు, నా సొంతవారు. సొంతవారిని గురించి శ్రద్ధ వేరే ఉంటుంది, బయటి వారిని గురించిన శ్రద్ధ వేరే ఉంటుంది. మీరు నావారు అనగా తన కోసం ఉన్నవారి విషయంలో ఆయన ఎన్నో సంకల్పం కలిగి ఉంటాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆ ప్రజలు కూడా ఎవరైతే తన కోసం అనుకున్నారో వారికి సంతోషం కలిగించే విధంగా ఉండాలి ప్రియమైన వారలరా. అది కనుక ప్రారంభంలో ఇశ్రాయేలులను దేవుడు తన ప్రజలుగా అనుకున్నాడు. మరొక మాట చూడండి, ఇదే 26వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. మరియు యెహోవా నీతో చెప్పునట్లు మీరే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువని సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువు. చాలండి, చూసారా, కనుక ప్రారంభములో నుండి మనం చూడగలిగితే ఒక జనాంగాన్ని దేవుడు తన కోసం ప్రతిష్ఠించుకుంటున్నాడు. అనగా ఇశ్రాయేలీలు దేవుని చిత్తమును నెరవేర్చాలని, ఆయన కోసమే వాళ్ళు బ్రతకాలని, ఆ కన్న తండ్రి అయిన దేవునికి సంతోషము కలిగించాలని, ఇదిగో నా కోసం అంటూ వారిని ఇదిగో ప్రతిష్ఠించుకున్నట్టుగా చెప్తున్నాడు ప్రియులారా. ఆ తర్వాత మనం చూడగలిగితే కొద్ది కాలం తర్వాత తన ప్రజలైన వారు తను అనుకున్న నిబంధనలో, తను అనుకున్న క్రమశిక్షణలో, తను అనుకున్న విధానముల వారు బ్రతకాలంటే ఇదిగో నా సన్నిధి వారి మధ్యలో ఉంది, ఎప్పుడు నిత్యము జ్ఞాపకంగా ఉండడానికి దేవుడు తన సన్నిధిగా ఉండడానికి మందసాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆ మందసము యొక్క పరిచర్యలో నిత్యము ఉంటూ తనకు యాజకత్వము చేయడానికి దేవుడు ఆ ఇశ్రాయేలుల గోత్రాలలో ఉంటున్న లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ లేవి గోత్రములో దేవుని ఆలయములో పనిచేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అహరోనును, అతని వంశములో ఉన్నవారిని దేవుడు ప్రతిష్ఠించుకున్నట్టుగా మనం చూడగలం ప్రియులారా. అనగా ప్రారంభములో జనాంగమే నాకు ప్రతిష్ఠితం అన్నాడు, నా కోసం అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఇగో దేవాలయము అనగా దేవుని సన్నిధి ఉండే ఆ మందసము, ఆ తర్వాత దేవుని మందిరము నిర్మించబడిన తర్వాత ఆ మందిరములో ఉండే వారిని కూడా ఇదిగో నాకు ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలని దేవుడు ఒక జనాంగాన్ని ఇలాక తెగవారిని ఎన్నుకున్నాడు. ఆ తెగలే గోత్రమే లేవి గోత్రం. ఒకసారి ఆ మాట కూడా చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 12వ వచనం, నిర్గమకాండము 40వ అధ్యాయము 12వ వచనం. మరియు అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి
వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతనిని ప్రతిష్ఠింపవలెను. చూడండి, మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులు అగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు ఇదిగో వారికి అభిషేకము చేసి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును అన్నాడు. అనగా ఇశ్రాయేలులో ప్రారంభంలో నాకు సొంతం అన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత అందులోనే ఉన్న వారినే ఒక గోత్రం వారిని ఎన్నుకొని ఇదిగో నిత్యము నా సన్నిధి ఉండాలని మీరు అనుకున్న దేవాలయంలో దేవుని యొక్క పరిచర్యలో ఉండడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తూ ఏం చేస్తున్నాడు, ప్రతిష్ఠింపబడిన వస్త్రములతో వారిని ప్రతిష్ఠించమన్నాడు. ముందేం చెప్తున్నాడు, ఇదిగో అతనికి స్నానము చేయించి, అనగా శుద్ధీకరణ జరుగుతుంది ప్రియమైన వారలారా. అతనికి స్నానము చేయించిన తర్వాత అతనికి ప్రతిష్ఠ వస్త్రములు తొడిగించి అతనిని తొడిగి అభిషేకించాలి. ఎందుకు? నా మందిరములో పనిచేయడానికి, అనగా దేవుని పని చేయడానికి. ఇక అహరోను గోత్రములో ఉన్నవారు దేవాలయములో పనిచేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇక ఆ మందిరములో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, ఎంతో జాగ్రత్తతో ఉండాలి, ఎంతో మెలకుతో ఉండాలి. ఏ సమయంలో అర్పించవలసిన బలి అర్పణ, ధూపము, ఆ తర్వాత బలులు, వీటన్నిటిని గురించి నా శ్రద్ధ ఎంతో చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఎక్కడ ఏ లోపం ఉండడానికి వీలు లేదు. ఇలా దేవుడు తన కోసం అనుకుంటూ ప్రారంభంలో జనాంగం ఉన్నాడు. ఆ తర్వాత ఒక గోత్రములో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఇదిగో నా పని కోసమే, నా పని కోసమే అన్నాడు. అనగా దేవుని కోసము అన్నప్పుడు ఇక దేవుని పని కోసమే, దేవుని కోసమే వాడబడాలి అని, ఆయన కోసము ఉండాలి, ఆయన కోసమే బ్రతకాలి అనేది ఆలోచన ప్రియమైన వారలారా. నా కోసమనగా ఎన్నుకున్నాడు. అందుకే లేవి గోత్రంలో వారికి చూడండి, ఆ పాలసిన భూభాగంలో వారికి స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. ఎందుకు? వారు నా స్వాస్థ్యము అన్నాడు. అనగా దేవుని కోసం, ఇక ఎక్కడో ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. మనకంటూ ఇంకేదో ఉండడానికి, వాళ్ళు నా వారు అంటే అన్ని విషయాలలో నేను వారిని గురించి ఆలోచిస్తున్నాను, వారు నా కోసం బ్రతకాలి అన్నట్టుగా దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఆ దేవాలయములో పనిచేయడానికి అహరోను గోత్రములో ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత మనం చూడగలిగితే ఆయన కోసమే కాదు ప్రియులారా, దేవుని కోసము తనను కొద్ది కాలం తర్వాత నా పని కోసం మీరు ఉండాలి అని దేవుడు వారిని ఎన్నుకున్న ప్రజలను కూడా మనం చూడగలం. ఉదాహరణకు మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యిర్మీయా గారు ఉన్నారు, యిర్మీయా ప్రవక్త గారు. నిజంగా దేవుడు ఆయన గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు మనకు తెలిసిన సందర్భం. ఒకసారి చూడండి, 1వ అధ్యాయంలో 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అన్నాడు. చూశారా, కొద్ది కాలం తర్వాత దేవుడు ఇదిగో తన కోసం అంటూ మళ్ళీ ప్రజలను ఎన్నుకుంటూ ఏమన్నాడు, ఇదిగో నేను నిన్ను ముందుగానే ప్రతిష్ఠించుకున్నాను. ఎక్కడ? తల్లి గర్భములో ఉన్నప్పుడే. అనగా ఆయన కోసము దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన ముందుగానే ప్రతిష్ఠించాడు అంటే అర్థమేంటి? యిర్మీయా భూమి మీదకి వస్తే ఇక నా పనే చేయాలి, ఇంకా వేరే కార్యక్రమంలో ఉండడానికి వీల్లేదు. ఆయన నా కోసం బ్రతకాలి, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. లేదు ప్రభా నాకు వేరే పని ఉంది వెళ్తానంటే, లేదు నాయన ఒక తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, ఎందుకో తెలుసా? నా పని కోసం నువ్వు నిలబడి చేయాలని నేనే నిన్ను ప్రతిష్ఠించాను, నేనే నిన్ను ప్రతిష్ఠించాను. ఇంకా మనం బాగా ఆలోచించగలిగితే హన్న
సమూయేలు గారిని ఎవడి సంతానంగా ఇచ్చినప్పుడు నేను దేవునికి ప్రతిష్ఠించాను నా కుమారుని అంటుంది. ఎందుకు? ఆమె దేవునికి మాట ఇచ్చింది. ప్రేమైన వారలారా, మాట ఇచ్చినట్టుగానే నిజంగా తల్లి చూడండి, బాల్య దశలో ఉన్నప్పుడే పాలు కుడిచిన తర్వాత తీసుకెళ్ళి దేవాలయములో అప్పగిస్తుందంటే దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా తన కుమారుని ప్రతిష్ఠించింది. నిజంగా సమూయేలు కూడా తన బ్రతికిన దినములన్నింట దేవుని పనిలోనే ఉండి బ్రతికి మరణించాడు బ్రేలర్. నిజంగా దేవుని కార్యక్రమంలో ఉన్నారు. దేవుని కోసమే, దేవుని కోసమే. ఇలా ఆలోచించండి, ఇలా ఆలోచించండి. ఒక యిర్మీయా గారిని గర్భములోనే ప్రతిష్ఠించుకున్నాడంటే ఒక ప్రత్యేకమైన పని కోసం వారిని ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, ఆ తర్వాత ప్రేమన దేవుని వారలరా, దేవుడు కూడా తన ఆలోచనలు మార్పు చేయిస్తూ తన పిల్లలైన వారిని మళ్ళీ నా కోసముగా ఉండాలని ప్రారంభములో ఒక జనాంగంగా ఎన్నుకొని నా కోసమన్న తండ్రి రాను 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 తన పిల్లలైన వారిని అందరినీ మళ్ళీ తన కోసముగా ఉంచుకోవాలని ఎంతో ఆలోచన కలిగి ఇప్పుడు జనాంగాలన్నిటిని కూడా నా కోసమే అన్నట్టుగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అనగా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లలందరూ నా కోసం కావాలి, అనగా నా కోసమే బ్రతకాలనే దేవుని ఆలోచన. అందుకే మన కోసము ఎవండి, మనలందరినీ తన కోసము ప్రతిష్ఠించుకోవడానికి ఎన్నో ఆలోచనలు కలిగిన కన్న తండ్రి భూమి మీదికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తు కూడా దేవుని కోసము తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు అతన్ని ప్రతిష్ఠించాడు. క్రీస్తు ఇష్టపడి ప్రతిష్ఠించుకున్నాడు, తండ్రి కోసమే నేను ఇక బ్రతుకుతాను అని తండ్రి కూడా ఆయనను ప్రతిష్ఠించాడు. ప్రేమైన దేవుని వారలారా, యెషయా గ్రంథం 61:1 ఉన్న మాటను చూడండి. యెషయా గ్రంథం 61:1 ప్రభువగు యెహోవా వాక్కు ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చాలండి, ఎవడు యెహోవా నన్ను అభిషేకించెను. ఎందుకు? దీనులకు సువార్తను ప్రకటించడానికి. ఇదిగో తండ్రి నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ఇదిగో నేను కూడా అనేకులను దేవుని కోసము ప్రతిష్ఠ చేయడానికి, అనేకులను దేవునిలో ప్రతిష్ఠ చేయడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నానని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. ప్రియులారా, ఒకవైపు తండ్రి తన కోసము యేసుక్రీస్తును ప్రతిష్ఠించుకున్నాడు, మరోవైపు యేసుక్రీస్తు కూడా తన ఇష్టానుసారముగా తండ్రి చెప్పిన మాటను ఏమండి మీరకుండా తన్ను తాను అనేకులను దేవుని కోసము ప్రతిష్ఠించడానికి తానే ప్రతిష్ఠించుకున్నాడట. యోహాను గారు రాసిన సువార్త 17:19 ఉన్న చూద్దాం ప్రియులారా. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు అనగా మనమే ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు శిష్యులను గురించి మాట్లాడుతూ సత్యములో ప్రతిష్ఠ చేయడము అనగా పరిశుద్ధమైన జనాంగముగా మనం ఉండాలని, అనగా మనను సత్యములో ప్రతిష్ఠ చేయడానికి యేసుక్రీస్తు ప్రతిష్ఠించుకున్నాడు. ఎలాగా? మరణము వరకు నా తండ్రి ఇష్టము కోసమే, దేవుని కోసము ప్రతిష్ఠించుకున్నాడు. అలా ప్రతిష్ఠించుకున్న యేసు తన జీవితాన్ని సమస్తాన్ని దేవుని కోసం అర్పించి ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల కాలములో తన జీవితమంతా తండ్రి పనిని చేయడానికి ధారపోశాడు. ప్రియులారా, తన కాలాన్ని, తన రక్తాన్ని, తన జీవితాన్ని సమస్తాన్ని దేవుని కోసం త్యాగం చేశాడు తెలుసా. ఇందుకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు ప్రతిష్ఠించుకున్న ఆ పనిలో సంపూర్ణంగా యేసుక్రీస్తు జీవితము కొనసాగింది. అంతేకాదు, యేసుక్రీస్తు కూడా ఇష్టపడి సంపూర్ణంగా తండ్రి పనిలో ప్రతిష్ఠ చేయబడిన విధంగా తన బ్రతుకును కొనసాగించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనలను తనలో ప్రతిష్ఠించడానికి, అనగా దేవునిలో. అందుకే సర్వలోక యాగం, సర్వలోక కళ్యాణం,
అనగా ప్రభజనులందరినీ ప్రభువులో ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు ప్రతిష్ఠించుకున్నాడగా తన జీవితము దేవుని కోసం త్యాగమైపోయింది. ప్రేమన వారులారా, మరి మనల్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? మనల్ని గురించి ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని ప్రతిష్ఠించాలనుకున్న దేవుడు మనల్ని ఎలా ప్రతిష్ఠిస్తున్నాడో ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాము ప్రియులారా. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇదిగో మన కోసము యేసుక్రీస్తు తండ్రి పనిలో ప్రతిష్ఠించుకొని మనలను ప్రతిష్ఠించడానికి చేసిన త్యాగం అది. ఇప్పుడు ఆయన చేసిన త్యాగము వలన, ఆయన కార్చిన రక్తము వలన నువ్వు ప్రతిష్ట చేయబడుతున్నావు. ఎలాగో తెలుసా? ఒకప్పుడు లోకములో అశుద్ధముగా పనికిరానిగా వాడిగా, విలువలేని వాడిగా, సమాజంలో పనికిరాని వాడిగా, నీ జీవితానికి విలువ లేని వాడిగా నువ్వు ఉన్నావు. విలువలేని నీకు, పనికిరాని నీకు, పాపిగా ఉన్న నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలాగో తెలుసా? క్రీస్తులో నిన్ను ప్రతిష్ఠించుట ద్వారా. అది ఎలాగంటే మన పాపములను మనం ఒప్పుకొని. నిజమే కదా ప్రియులారా, ఒకప్పుడు లోకంలో మనం బ్రతుకుని గురించి చూడండి, మనల్ని ఎంతమంది ఎంత భయంకరంగా మాట్లాడుకునేవారు మన గురించి. మన జీవితం అంతా ఒక భయంకరమైనది, ఒక చెడ్డది నిజంగా. మళ్ళీ అది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకే బాధ వేస్తుందండి, చి ఇంత ఘోరంగా ఉండేవని నేను అని. అంటే నీ బ్రతుకులో ఒక విలువ లేని స్థితి. ఇప్పుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానము కల్పించబడుతుంది. దేని వలన? క్రీస్తులో నువ్వు ప్రతిష్ఠిత చేయబడడం వలన. అది ఎలా జరుగుతుంది? యేసుక్రీస్తు రక్తము వలన. ఇదిగో నువ్వు నమ్మి నీ పాపలను ఒప్పుకొని వదిలిపెట్టి ఏమండి విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడతావు నీ పాపలను ఒప్పుకుంటే. ఇంకా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. ఇదే మాటకు సంబంధించిన వచనం ఒకటి రాయబడింది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా సమర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆయన రక్తము వలన మీరు శుద్ధి చేయబడుతున్నారు. అనగా శుద్ధి చేయబడడం అనగా పవిత్రపరచబడడం. క్రీస్తు మన కోసం ప్రతిష్ఠించుకున్నాడు మనలను ప్రతిష్ఠించడానికి. ఇదిగో నువ్వు శుద్ధి చేయబడుతున్నావు. ఇందులో ఒక జనాంగం అంటూ, ఒక తెగ అంటూ, ఒక దేశం అంటూ, ఒక భాష వారు అంటూ ఏమీ లేదు ప్రియులారా. భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం ఇది, భూమి మీద ఉన్న ప్రజలందరి కోసము ఇది జరుగుతున్న కార్యక్రమం. ప్రేమైన వారలారా, ప్రతిష్ఠించుకున్నాడు అనగా ఆయన రక్తములో మనము శుద్ధి చేయబడుతున్నాము. ఆయన రక్తములో మనకు పాపక్షమాపణ కలిగింది. ప్రేమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనలను పవిత్రులుగా చేసుకుందాము ఎక్కడ? యేసుక్రీస్తు రక్తములో. ఇదిగో శరీరమునకు పడిన కల్మషము, ఆత్మకు కలిగి ఉన్న కల్మషము, ఈ రెండింటి కల్మషముల నుండి నీకు విడుదల కలుగుతుంది యేసుక్రీస్తు రక్తము వలన. ఆయన ద్వారా ఇదిగో నిన్ను శుద్ధి చేయబడుతున్నాము. అందుకే మన పాపములను మనం ఒప్పుకున్న తర్వాత ముందు జరిగే కార్యక్రమం ఏంటండి? నీటిలో బాప్తిస్మము. దేవాలయము దగ్గరికి వచ్చిన తర్వాత అహరోను అతని కుమారులను ఏం చేయాలి? గంగాలములో ఉన్న నీటి చేత ముందు ఏం చేయించాలన్నాడు? స్నానము చేయించండి. ఎందుకు? ఇక నుంచి ఒక స్పెషల్ క్యాండిడేట్స్, నా ప్రత్యేకమైన పని కోసం వారిని నియమిస్తున్నాను. ముందు శుద్ధి, ముందు శుద్ధి.
ఇదిగో విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి ఇదిగో నీటి ద్వారా నువ్వు పొందుతున్న బాప్తిస్మము, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన నీ సమస్తమైన పాపములకు శుద్ధి. ఆయన ఎంతో రక్తము ఆయన మనల్ని శుద్ధిపరుస్తుంది అన్నాడు. శుద్ధిపరుస్తుంది ప్రియులరా, మన ఆత్మలకున్న కల్మషాన్ని తీసివేస్తుంది. చూడండి, అనగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఎలాగా? క్రీస్తులో మనల్ని ప్రతిష్ఠించుట ద్వారా. ఇప్పుడు బాప్తిసం తీసుకొని క్రీస్తులోకి వచ్చి క్రీస్తులో మనం ఉన్నామంటే, బాప్తిసం ద్వారా క్రీస్తులో వచ్చిన మనము ప్రతిష్ఠింపజేయబడ్డాము, దేవునికి ప్రతిష్ఠించుకున్నాము. ఒకటి దేవుని యొక్క ఇష్టము, రెండవది నీ మనసు పూర్తిగా నువ్వు దేవునికి మాట ఇచ్చావు. అనగా నీ ఒప్పుదల ఉంది, రెండవది దేవుని ప్రణాళిక ఉంది. ఈ రెండింటిని బట్టి దేవుడు తన కోసం మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, మనము దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నాము. అనగా నీ నమ్మకాన్ని నువ్వు, నీలో ఉంటున్న విశ్వాసాన్ని నోటి ద్వారా పలుకుతూ నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజున ఏమన్నావో తెలుసా? ఇక మరణము వరకు దేవుని కోసమే, ఇక పాపము జోలికి పోను నేను, ఇక లోకముతో నాకు ఏ సంబంధము లేదు. నిజంగా ఆ రోజు తీసుకున్న తీర్మానం చూడండి ప్రియులారా. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీలోకి వచ్చేదెవరు? పరిశుద్ధాత్ముడు. శుద్ధి చేయబడిన తర్వాత అభిషేకము ఎలాగైతే అహరోనుకు చేయబడిందో పరిశుద్ధాత్మ చేత ఆయన మనల్ని అభిషేకిస్తున్నాడు. ప్రేమైన వారలారా, ఇక ముద్ర వేశాడు. ఏమని? నా కోసమే, నా కోసమే, జీవిత కాలమంతా నా కోసమే, బ్రతుకు కాలమంతా నా కోసం ఉండాలని దేవుడు ముద్రించాడు తన ఆత్మ ద్వారా. నువ్వు కూడా నీ మనసు పూర్తిగా నువ్వేం చేశావు? దేవునికి సమర్పించుకున్నావు. కానీ ఈరోజు చూడండి, సమర్పణలు ఎలా ఉన్నాయంటే ఏదో బాహ్య శరీరములో అలంకరణ గురించిన ఆలోచనలు ఉన్నాయి చాలామందికి. ప్రియులారా, ఏదో వస్త్రాలను మరి అలంకరణకు సంబంధించి ఏమంటారంటే నేను దేవునికి సమర్పించుకున్నానండి. ఎలా అంటే ఇదిగో నేను ధరించుకునే వాటిలో విలువైనవి నేను ధరించుకోవట్లేదు. అంటే ధరించుకోకపోతే దేవునికి సమర్పించుకున్నట్ట. ఒకవేళ వాళ్ళ ఆలోచన, వారి మనసు అలా ఉండి అనుకుంటున్నారేమో, కానీ ప్రియులారా నిజంగా దేవునిలో నువ్వు ప్రతిష్ట చేయబడ్డావంటే నీ బ్రతుకు, నీ జీవిత విధానములో అది కనిపించాలి. ఇక దేవుని కోసమే అంటే దేవుడు అన్నట్టుగా బ్రతకాలి, దేవుడు చెప్పింది చేయాలి, నీ మరణ కాలము వరకు ఆయనకు సంతోషపరిచే విధంగా నీ బ్రతుకు కొనసాగాలి. అది ప్రతిష్టలో ఉంటున్న పరమార్థం. ఇది దేవునికే అంటున్నాడంటే ఆయన కోసము కాకుండా మరొక దానికి నువ్వు ఉపయోగపడడానికి వీలు లేదు. పని నిన్ను ఎలా పవిత్రపరుచుకున్నాడు? అతి పరిశుద్ధమైన రక్తము ద్వారా. అది కోడల మేకల యొక్క రక్తము కాదు, ఆయన కుమారుడైన యేసు రక్తము ద్వారా. అది ఎంత వాల్యుబుల్, ఎంత విలువైందో తెలుసా? ఆ విలువైన రక్తములో నిన్ను శుద్ధి చేసి నిన్ను ప్రతిష్ఠితపరచు తన కోసము దేవుడు ప్రతిష్ఠించుకుంటే ఆయన కోసం ఎన్నిక చేయబడిన మనము ఆయన కోసమే, మరొకదానికి ఉండడానికి వీల్లేదు. పేతురుగారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:9-10 చూడండి ప్రియులారా, 9:10 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వారు, మీరు రాజులు, పరిశుద్ధ జనము, మీరు దేవునికి సొంతం. చరండి, మీరు రాజులు, యాజకులు, పరిశుద్ధులు, దేవునికి సొంతం. చూడండి ఎన్ని బిరుదులు ఇస్తున్నాడు ప్రియులారా. ముందు మనల్ని పవిత్రపరిచాడు, ప్రతిష్ఠించాడు. మనకు ప్రతిష్ట చేయబడిన స్థితి, మన స్థితిని, మనకుంటున్న క్యాడర్ను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఎవరనుకుంటారు? ఆయన నా సొంతం. మీరు యాజకులు, మీరు యాజకులు. ఒకనాటి పాత నిబంధనలో దేవుని మందిరములో పనిచేస్తున్న వారు ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంతగా దేవుని పనిలో వాళ్ళు ఉంటున్నప్పుడు మెలకువ కలిగి ఉన్నారో, మీరు నా పిల్లలైన వారుగా, యాజకులుగా మీరు నా కోసం ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు, మీరు దేవుని సొంతం. కొన్నిసార్లు మనం ఏమంటాం తెలుసా? నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. నువ్వేం చెప్పాలి నాకు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు ఆ పదాలు ఉపయోగిస్తే బాగుంటుంది ప్రియులారా. క్రీస్తులో నువ్వు ప్రతిష్ఠపడ్డావు అనగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక నీ ఇష్టం కాదు,
నీ బ్రతుకంతా దేవుని ప్రణాళిక నెరవేర్చే పనిలో ఉండాలి. ఇది దేవుని ఇష్టం. ఎందుకు? ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన కొరకు, ఆయన కోసమే బ్రతకాలని. ఆయన సొంతము, నువ్వు నీవు ఆయన సొంతం. అందుకే ఇంకొక మాట చూడండి, పిల్లలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము చూడండి. 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు ఎందుకు నిన్ను తన కోసము ఎవడు నిలబెట్టుకున్నాడంటే, నీ ద్వారా దేవునికి మహిమ రావాలని. నీ ద్వారా దేవునికి మహిమ రావాలండి. నీ ద్వారా దేవునికి ఎలా మహిమ వస్తుంది? దేవుని కోసం ఒక మంచి పని చేస్తే మహిమ వస్తుంది. దేవుని కోసం దేవుడు అన్నట్టుగా నీ బ్రతుకు కొనసాగితే దేవునికి మహిమ కలుగుతుంది. అనగా దేవునికి మహిమ రావాలని, దేవునికి ఆనందము కలగాలని దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు క్రీస్తులో. ఆయన కోసము ఎప్పుడో నువ్వు తీర్మానం చేసుకున్నావు ప్రియులారా, దేవునికి ప్రతిష్ఠింపబడి లేక దేవునికి నువ్వు సమర్పించుకొని క్రీస్తులోకి నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ రోజు నుంచి, ఆ రోజు తీసుకున్న తీర్మానము నుండి, అప్పటి నుండి దేవుని కోసమే అన్నట్టుగా మన బ్రతుకు కొనసాగుతుందా? ఈ దేహము దేవుని పనిలోనే ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఇక ఆయన కోసమే ఈ దేహము, ఆయన కోసమే అన్నప్పుడు ఆ దేహము ఆయన కోసము కాకుండా మరొక దానికి ఉపయోగపడుతుందంటే, నువ్వు చేసుకున్న సమర్పణలో దేవుడు ప్రతిష్ఠించిన దానిలో అర్థము లేదు ప్రియమైన వరలారా, అపవిత్రమైపోతుందన్నట్టు. మళ్ళీ కల్మషము చేయబడుతుంది. దేవునికి ఇచ్చిన దానిని మరొక దానికి నువ్వు వాడుతున్నావు. దేవునికి సమర్పించిన వస్తువును మరొక దానికి కోసం నువ్వు వాడుకుంటున్నావు. ఇది మంచిది కాదు. ఒకనాడు దేవుని దేవాలయములో ఉన్న వస్తువులనే మత్తు పానీయాలు పోసుకొని తాగుతున్న బెల్షస్సర్ రాజునే దేవుడు వదిలిపెట్టలేదు, జ్ఞాపకం చేసుకోండి. ప్రతిష్ఠింపబడిన వస్తువులవి దేవాలయములో. అందుకే దేవుడు సీరియస్ అయిపోయాడు ప్రియమైన వరలారా. అవి వస్తువులైతే నువ్వే కావాలని దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుంటే, నీ దేహము ద్వారా దేవునికి మహిమ కలగాలని, నీ దేహములో దేవుని చిత్తము నెరవేరాలని దేవుడు అనుకుంటున్నప్పుడు ఈ దేహము దేవునికి ప్రతిష్ఠించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ రోజు నుంచి దేవుని కోసం నిజంగా ఈ దేహము దేవుని కోసమే వాడుతున్నావా, మరే దానికైనా ఉపయోగిస్తున్నావా? ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఒడుదొడుకులు, ఎన్నో బలహీనతలు, ఎన్నోసార్లు పడిపోవడం, లేవడం కనబడుతుంది మన జీవితంలో. నిజంగా ఈ ప్రతిష్ఠతలో ఉన్న పరమార్థం అర్థమైందా ప్రేమైన వరలారు? ఎందుకు దేవునిలోకి వచ్చాము? ఎందుకు ఈ దేహాన్ని దేవుని కోసం ఇచ్చామనుకుంటున్నాం? ఎందుకు ఈ ఆభరణలు తీసేసి నేను దేవుని కోసం సమర్పించామని అనుకుంటున్నాం? అర్థమవుతుందా? కానీ మనిషి మాత్రం ఒక విషయంలో కొన్నిసార్లు కండిషన్గా ఉంటాడు. ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చే డబ్బు మాత్రం దేవుందేనట, వస్తువులు మాత్రం దేవుని అనట, కానీ నీ దేహము ఏమండి? కొద్దిసేపు దేవునికి, కొద్దిసేపు నా కోసం. కనుక ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగిన వాడై ఈ దీనిలో ఉంటున్న పరమార్థం ఏంటో చెప్పాలని ఒక యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని గురించి ఆలోచిస్తూ కూడా, ఇదిగో మీకోసమే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు అంటున్నాడు. దేవుడు తన కోసం ప్రతిష్ఠించుకున్నాడంటే ప్రేమైన వారలారా, మన జీవితాలు ఎంత గొప్పగా దేవునిలో కనబడాలి, ఆలోచించండి. అందుకే మనం ఒకవేళ బలహీనపరచబడిన మళ్ళీ దానిలో ఉన్న పరమార్థం అర్థమైతే ఇక జీవితము దేవుని కోసమే అనుకోవాలంటున్నాడు. అందుకే ఇలాంటి సెమినార్స్ మరొకసారి నీ జీవితాన్ని, నీ బ్రతుకును గురించి నేను మేలుకొలుపు కలగడానికి, నీలో మార్పు కలిగించడానికి, నిన్ను సెట్ రైట్ చేయడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను సరిదిద్దడానికి ఇలాంటి సెమినార్స్ కావాలి ప్రియులారా. కొన్నిసార్లు మనం మాట ఇస్తాం, మర్చిపోతుంటామండి. ఎప్పుడో దేవునికి మాట ఇచ్చావు, ఆ మాట ఏంటో తెలుసా? నీకోసమే బ్రతుకుతాను ఆయన. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన కోసం నువ్వు వాడబడకుండా, ఆయన కోసం నీ దేహం ఉపయోగపడకుండా ఏ పాపానికి, ఏ దుర్వ్యసనానికి, ఏ చెడ్డ అలవాట్లకు నీ దేహాన్ని వాడుతున్నావు ఒకసారి ఆలోచించు. ఎవరికి తెలియదని అనుకుంటున్నావేమో నీ ఆలోచనలు, నీ విధానము. దీనిని బట్టి బయటి వారు ఏమిటి దేవుని మహిమపరుస్తున్నారా, లేక నీ బిహేవియర్, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి దేవుని
వచనాలు చూద్దాం ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఇదిగో మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఒకనాడు పౌలు గారు రోమిలో ఉన్నవారికి బ్రతిమిలాడుతూ పత్రిక రాశాడు. ఈ సెమినార్లో మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమిలాడుతున్నాం ప్రేమైన వారలారా. ఏదో ఒకరోజు దేవుని కోసం నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకొని మళ్ళీ పడిపోతున్నావేమో, మళ్ళీ దేవుడు అనుకున్నంత గొప్పగా బ్రతకలేకపోతున్నావేమో, నీ జీవితంలో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయని ఇక నేను నిలబడలేను అనుకుంటున్నావు. నువ్వు నిలబడగలవు. దేవుని మాటను బట్టి ఒకసారి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాం. ఈ 6 దినములు దేవుని మాటల చేత మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే మళ్ళీ దేవునిలో ప్రతిష్ఠిత చేసుకోగలరు ప్రియులారా. అద్భుతంగా మీ జీవితాలు నిలబెట్టుకోగలరు. పడిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ రీబిల్డింగ్ చేసినట్టుగా, పునఃస్థాపన చేసినట్టుగా, ఎవడు తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించినట్టుగా మీ జీవితాలను మళ్ళీ ప్రభు కోసం నిలబెట్టుకోండి. పౌలు గారు బ్రతిమిలాడుతున్నాడు ప్రేమైన వారలా. దయతో దేవుని మాటలుగా ఈ మొదటి దినము మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, మీ జీవితాలలో దేవుడు అనుకున్నంత గొప్పగా, దేవుడు అనుకున్నంత ఆలోచనలో మన బ్రతుకులు లేకుంటే ఆ ప్రతిష్టకు పరమార్థం లేదు ప్రియులారా. నిజంగా దేవుడు అనుకున్నంత గొప్పగా నేను బ్రతకాలి అనుకుంటే ఈ 6 దినములు వినే పాఠాల ద్వారా మన జీవితంలో ఒక మంచి బలమైన స్థితి దేవుడు మనకివ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీలో పొరపాట్లు సరి చేసుకోండి. ఈ 6 దినముల బైబిల్ అధ్యయన తరగతుల క్లాసుల ద్వారా నీ జీవితాన్ని దేవుని కోసం మళ్ళీ పునఃస్థితి స్థాపన చేసుకోవడానికి, మళ్ళీ దేవుని కోసం ప్రతిష్ఠించుకుంటూ ఒక బలమైన తీర్మానం చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన అద్భుతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మమ్మల్ని మీరు ఎందుకు మీకోసం ప్రతిష్ఠించుకున్నారు, మేము మీకోసం నాయన ఎలా బ్రతకాలని మీరు అనుకుంటున్నారో తండ్రి, ప్రతిష్ఠితలోని పరమార్థాన్ని నాయన మాకు జ్ఞాపకం చేస్తూ మేము తీసుకున్న ఆ తీర్మానములో నాయన, ఆ రోజు మా జీవితాన్ని మీకు సమర్పించిన ఆ సమర్పణలో ఏదో లోటుపాట్లు, ఏదో బలహీనతల వలన మళ్ళీ నాయన బలహీనపరచబడి మీరు అనుకున్నంత గొప్పగా ఉన్నతంగా మీకు సంతోషం కలిగించే విధంగా మా బ్రతుకులు లేవని ఒప్పుకుంటూ తండ్రి, అందుకే తిరిగి నాయన మమ్మల్ని మరి సరిచేస్తూ మీకు సంతోషం కలిగించే విధంగా మా బ్రతుకులు నాయన మీకు ఆనందము కలిగించే విధంగా ఉండాలనే నాయన మరొకసారి బైబుల్ అధ్యయన తరగతుల్లోకి మమ్మల్ని పంపించి ఈ 6 దినములు మమ్మల్ని సరిచేయడానికి నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఈ మాటలు విన్న మీ పిల్లల హృదయాలను స్థిరపరచండి నాయన. వాళ్ళ జీవితాల్లో లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని దేవా మీకోసము గొప్పగా, మీకోసమే మా బ్రతుకు మరణము వరకు ఉండే విధంగా సహాయము చేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మాటలు విన్న మీ పిల్లలందరినీ దీవించండి నాయన, ఉన్నతంగా నీలో స్థిరపరచమని వేడుకుంటూ క్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.